సో గాయ్స్ నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ వచ్చానంటే ప్రభాస్గా థియేటర్ ఆ సుదర్శన్ థియేటర్లో ఉన్నా. సో సుదర్శన్ థియేటర్లో నైట్ మొత్తం మేల్కొన్ని ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా అంగమ్మ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు నిద్ర లేదు, చాలా కష్టపడి పూలు డెకరేషన్ ఇవన్నీ కటౌట్కి అవన్నీ కడుతున్నారు. సో నాకు ప్రభాస్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. సో నైట్ మొత్తం ఏంది బ్రో, అసలు ఏంది పరిస్థితి, ఏంది నైట్ మొత్తం మీరు మేల్కొన్నారా? మేల్కున్నాం అంటే కటౌట్ కోసం ఉన్నాము. ఆ దండలు కాస్ట్లీ కాబట్టి దండ మనం మంచి చెడ్డ చూసుకోవాలంటే ఫ్యాన్స్ ఉండాలి కదా. సో అంటే ఇప్పుడు చూడండి, ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఏంటంటే ఒరిజినల్ పూలు, ఇక్కడ చాలా మంది ప్లాస్టిక్ పూలు ఇలా అంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ఒరిజినల్ అంటే ఒరిజినల్ స్టార్ కాబట్టి ఒరిజినల్ పూలు తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటి బ్రో? అంటే సుదర్శన్ థియేటర్లో ఎప్పుడు ఒరిజినల్ కట్టలేదు, ఫస్ట్ టైం. అది ఒక మాకు చాలా గ్యాప్ తోటి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మా అభిమానం. సో మీరు చూస్తున్నారు కదా దండాలు ఎట్లున్నాయి. సో ఇది ప్రభాస్ గారు కట్అవుట్ వెనకాల కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి సుదర్శన్ థియేటర్లోనే మ్యూజియల్ పరంగా అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. వెనకాల ప్రభాస్ అంటే ప్రభాస్ భయ్య అని చెప్ప, ప్రభాస్ అన్న యాక్చువల్లీ బాక్స్ ఆఫీస్ కట్అవుట్. అది బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అంటే ఎన్ని కోట్లో చెప్పలేము, బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అది. సో ఒక్కసారి చూడండి, అసలు చూడండి ఎట్లా ఉంది. ఓకేనా? సో గాయస్ నీకు విజువల్ పరంగా కూడా చూపిస్తాను. ఓకే ఓకే బ్రో, ఒకసారి మా ఫ్యాన్స్కి హాయ్ చెప్పేసి. హాయ్ డార్లింగ్ ఫ్యాన్స్. సో ప్రభాస్ 50 ఫీట్ల కట్అవుట్ అనమాట. ఇదంటే చూడండి ఒక్కసారి ఇక్కడ పనులు ఇలా జరుగుతున్నాయి. 50 ఫీట్స్ కట్అవుట్స్ ఆఫ్ ప్రభాస్ అనమాట. వా ప్రభాస్ భయ్యా. సో ప్రభాస్ అన్న కట్అవుట్ ఇది. సో ఇది ప్రస్తుతం ఉన్న సుదర్శన్ థియేటర్లో పరిస్థితి. సో నా నైట్ మొత్తం ఫ్యాన్స్కి నిద్ర లేదు. సో ఇక్కడి నుంచే ఇలా బ్యానర్లు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇలా బ్యానర్లు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇలా ఈ మొత్తం ఆల్మోస్ట్ థియేటర్ మొత్తం కట్టేసినారు. సో నైట్ మొత్తం మేల్కొన్నారు వీళ్ళంతా. సో యాక్చువల్లీ కట్అవుట్ అంటే మనకు మామూలుగా ప్లాస్టిక్ పూలు ఇవి చేస్తారు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే ఒరిజినల్ పూలు అంటే మార్కెట్ నుంచి వెళ్ళి ఒరిజినల్ పూలు తీసుకొచ్చి ఇలా నైట్ అంతా కష్టపడి, సో నైట్ మొత్తం కష్టపడి ఇలా ఇలా అనమాట. సో ఒరిజినల్ ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ప్రభాస్ గారి ఒరిజినల్ కట్అవుట్కి ఒరిజినల్ ఫ్లవర్స్ని ఇలా దండలుగా అల్లి నైట్ అంతా కూర్చొని కష్టపడి చేస్తున్నారన్నమాట వెళ్ళి నైట్. సో మొత్తానికి ఇలా దండలన్నీ అల్లేశారు ఒరిజినల్. ఈ పూలన్నీ ఒరిజినల్ పూలు, ప్రభాస్ ఫ్యాన్సా మజాక. మామూలుగా ప్లాస్టిక్ పూలు ఎవరైనా ఏ ఫ్యాన్ ఏ హీరోకైనా ప్లాస్టిక్ పూలు పెడతారు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకత పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఒరిజినల్ పూలతో వీళ్ళు కష్టపడి రాత్రంతా కష్టపడి ఈ అవుట్పుట్ని తీసుకొస్తున్నారన్నమాట ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు వీళ్ళంతా. సో ప్రభాస్ క్రేజు రియల్ స్టార్ కాబట్టి రియల్ పూల్ పెట్టినారు. సో నైట్ అంతా మేల్కొని చూడండి ఒక్కసారి కట్అవుట్ని, అద్దరిపోయింది. ప్రభాసా మజాక, రియల్ స్టార్ రియల్ పూలు, నో ప్లాస్టిక్ పూల్ అన్నమాట. నో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్, ఓన్లీ ఒరిజినల్ పూలు తోటలో నుంచి తెంపుకొని వాళ్ళే స్వయంగా తీసుకొని వచ్చి నైట్ మొత్తం కష్టపడి తీసుకొచ్చినారు. సో నిద్ర లేదు. సో బ్రో నైట్ మొత్తం నిద్ర లేదు నీకు? ఏంది అంతా ఒరిజినల్ పూలు పెట్టారు రాత్రి నైట్ నుంచి అవుతుంది ఇది. మా అన్న గోవిందన్న, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న గారు, మా చక్రమణ గారు చేస్తున్నాం. నైట్ నుంచి అవుతుంది, 2 డేస్ బిఫోర్ నుంచే ఇంత అంగం ఉన్నప్పుడు ఈ లెవెల్కి ఎంత అంగం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోరు దానికి అన్న సినిమా మీద. అంటే ఎవరు ఇంత గట్టిన దండలు కానీ మేము గట్టినట్టు ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు. 1 డే బిఫోర్ కడతారు, లేకపోతే అప్పుడప్పుడు కడతారు. మేము నైట్ నుంచే మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ మీరు చూస్తారు కదా, ఊరికి నిద్ర లేవు. దానికి నడుస్తుంది మా ప్రభాస్ అన్న సినిమా రాధేశ్యామ్. ఓకే వెరీ గుడ్ అన్న. సో ఇది అనమాట ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూడండి. ఒరిజినల్ పూలతో ఇలా కట్అవుట్ని ఇలా పైకి తీస్తే ఇది అవుట్పుట్. సో ఇది పాన్ ఇండియా స్టార్ బాక్స్ ఆఫీస్ కట్అవుట్ ప్రభాస్ గారు. సో బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అంటే ఇదే అనమాట, బాక్స్ ఆఫీస్ బొనాన్జా చూడండి. అంటే నిలువెత్తు బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అట్లా నించొని ఉంది. సో రేపు మొత్తం థియేటర్లు దద్దరిల్లిపోయి బాక్స్ ఆఫీస్ స్క్రీన్లన్నీ చినిపోవడం ఖాయం.